చెన్నై సూపర్ కింగ్స్ గత సీజన్ వరకు ఐపీఎల్ లో తిరుగులేని జట్టు ఈసారి పేలవ ప్రదర్శనతో ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కు దూరమైంది అయితే వచ్చే ఏడాది సిఎస్కే భవితవ్యంపై అప్పుడే చర్చలు మొదలయ్యాయి ధోని ఉంటాడా తప్పుకుంటాడా అనే విషయంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు వచ్చే సీజన్ లో కూడా ఎంఎస్ ధోని సిఎస్కే జట్టుకు కెప్టెన్ గా కొనసాగించవచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు అంతేకాకుండా కాకుండా ధోనికి సిఎస్కే మేనేజ్మెంట్ కు మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధం అలాంటిదని గంభీర్ వ్యాఖ్యానించాడు రెండు వైపుల నుంచి పరస్పర గౌరవం ఉంటేనే ఇది సాధ్యమవుతుందని గంభీర్ అన్నాడు ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి సిఎస్కే మేనేజ్మెంట్ ధోని కి పూర్తి స్వేచ్ఛనిచ్చిందన్నాడు దానికి తగినట్లుగానే అతను అద్భుతమైన ఫలితాలు సాధించి చూపించాడని అన్నాడు జట్టు కోసం ధోని ఎంతో చేశాడని కాబట్టి మరోసారి ధోని చెన్నై కెప్టెన్ గా కొనసాగించడంలో ఆశ్చర్యం లేదని అన్నాడు అతనికి మేనేజ్మెంట్ పై మేనేజ్మెంట్ కు ధోనిపై ఉన్న పరస్పర గౌరవం అలాగే అనుబంధమే అందుకు కారణమని అన్నాడు ఆటలో భావోద్వేగాలకు చోటు లేదనే మాటలు చెప్పటం సులువే కాని ఆ దగ్గరతనాన్ని ఎవ్వరూ కాదని లేరు రెండు వేల ఇరవై ఒకటి సీజన్ కు ప్రస్తుత జట్టులో ఉన్న వారిని తప్పించి చాలా మార్పులు చేసిన కెప్టెన్ గా మాత్రం ధోనినే ఉంటాడని ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పగలనని గంభీర్ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు